శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. ధనురాశి పూర్వాషాఢ నక్షత్రం. ధనురాశి అనేసరికి రాశ్యాధిపతి గురుడు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి తీసుకునేసరికి మనకి ఏంటంటే శుక్రుడు వచ్చేస్తారు ఇక్కడ. ఓకే, ఈ శుక్రుడు అన్నవాడు ఒక అద్భుతమైన గ్రహం కింద మనం చెప్పుకుంటాము. అయితే నక్షత్రానికి ఈ రాశిలో ఉన్నట్టు గురువు ప్లస్ శుక్రుడు కాంబినేషన్స్లో మనం ముందుకు వెళ్ళబోతున్నాం అన్నమాట. రాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుబలం కొంత ఉంటుంది, గురు యొక్క వాసన కొంతవరకు ఉంటుంది, నక్షత్రం పూర్వాషాఢ కాబట్టి శుక్రుడు యొక్క స్వభావం కూడా మనకు కనబడుతుంది. కొంతమంది చూడండి చదువులో కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, అదేవిధంగా కళాఖండంలో కూడా చక్కటి ఏదో ఒక ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుని ఉంటారు. అటువంటి స్థితిలో ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టే వాళ్ళు మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగు పాదాలు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు కూడా, నాలుగు పాదాలు లెక్కేస్తామని. 24 గంటలు నాలుగు పాదాలు చేస్తాం కాబట్టి ఈ నాలుగు పాదాలు ఏ పాదంలో పుట్టినా కూడా డెఫినెట్గా ఎటువంటి దోషాలు లేవు, అన్ని పాదాలు మంచివే. ఈ నక్షత్రం యొక్క గొప్పతనం అన్నాడనమాట. సో నక్షత్రానికి దోషం లేదు, నక్షత్రానికి దోషం లేదంటే మనం శాంతి అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా అంటే దోషం ఉంటే పలారం మేనమామ దోషం ఉన్నా తల్లిదండ్రులకి దోషం ఉన్నా ఏ దోషం ఉంటే దానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకుని మనం దానికి సంబంధించిన ప్రక్రియ చేసుకుంటాం. ఇది ఏదైనా ఏ దోషం గురించి మనం మాట్లాడుకున్నా మొట్టమొదట ఇది 11 రోజులు అంటే పుణ్యాహవచనం జరిగేటప్పుడు కానీ చేసుకోవచ్చు, అలాగే నెలకు ఒక రోజు తక్కువలో చేసుకోవచ్చు, 21 రోజులు అప్పటికి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆ సమయంలో చేసేసుకుంటే అక్కడితో ఆ దోషాన్ని, ఆ నక్షత్ర సంబంధించిన దోషం అక్కడితో విముక్తి అయిపోయినట్టే. చాలామందికి ఒక అపోహ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రానికి దోషం ఉంది అన్నాను. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్ర దోషం వాళ్ళు ఎందుకు చేసుకోరా అంటారు. ఏ దోషం ఉన్నా అది అక్కడితో అయిపోయింది. మనం చిన్నప్పుడు మనం చేసిన ఆ యొక్క మనం ఏవైతే సంస్కారాలు చేసామో దాంతో అక్కడ దోషం కంప్లీట్ అయిపోయినట్టే, దాన్ని నక్షత్ర దోషం పోయినట్టే. ఆ తర్వాత ఆ దోషం వెంటబడి ముందుకు రాదు ఇంకా. అంటే పురుడు సమయంలో ఆ నక్షత్రం ద్వారా పుట్టడం వల్ల కొన్ని దోషాలు వచ్చాయి. ఆ దోషం మన అక్కడితో పూర్వజన్మ సుకృతంతో ఉన్న దోషాలు అక్కడితో పోయాయి అంతే ఆలోచించండి. అంతే తప్ప పూర్వాషాఢ నక్షత్రం అంత మంచి నక్షత్రం కాబట్టి మన ఆ నక్షత్రం వచ్చేంత వరకు మనం పిల్లల్ని డెలివరీ టైం ఆపుదామా, ఎన్నో పాదమైనా దోషం లేదు కాబట్టి ఇలాగ కూడా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే నక్షత్రానికి ఎటువంటి దోషం లేదు, ఎటువంటి నక్షత్రానికి ఎటువంటి దేశం లేదు కాబట్టి మన నక్షత్రం చూసుకోవాల్సిందంటే మనం ఏ అక్షరంతో వీళ్ళని ఇది చేయాలి అని, ఏ అక్షరం మనం వాడితే బాగుంటుంది పూర్వాషాఢ నక్షత్రానికి. పూర్వాషాఢ నక్షత్రం ఎప్పుడైతే మనం తీసుకున్నామో దానికి ఏంటంటే భూ మొదటి పాదం అంటే భూ, తర్వాత చూస్తే ద, ఆ తర్వాత చూస్తే భ, తర్వాత ఢ. భూ ద భ ఢ నాలుగో పాదం ఢ అన్నమాట. అంటే భూ అనే అక్షరం అంటే భూమిక అనుకోండి, భువనేశ్వర్ అనుకోండి, ఇలా భూతో స్టార్ట్ అయ్యే అక్షరాలు ఉంటాయి. అలాంటి అక్షరాలతో మనం మొదటి పాదమా, రెండో పాదమా, మూడో పాదం, నాలుగో పాదం చెక్ చేసుకోవాలి పుట్టిన సమయం. పుట్టిన సమయం ఎలా చెక్ చేసుకుంటామంటే ఆ రోజు నక్షత్రం ఎప్పుడు ఆరంభమైందో చూసుకుని, నక్షత్ర ఆరంభం నుండి నక్షత్రం నెక్స్ట్ డే ఎప్పుడు ఎండింగ్ అంతా చూసుకుంటే ఎన్ని గంటల కాలం నక్షత్రం ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసి ఆ నాలుగు భాగాలు మనం పుట్టిన సమయము ఎన్నో భాగంలోకి వస్తుంది చూస్తే అది అన్నో పాదం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలకి నక్షత్రం ఆరంభమైంది సూర్య ఉదయం, మనం 12:30కి పుట్టాం అనేసరికి అప్పుడేమైంది 6 నుండి 6 గంటలు ఒక పాదం, అక్కడ నుండి 12 గంటలు రెండో పాదం, 12:30కి పుడితే మూడో పాదంలో మనకి వెళ్ళేటం. ఓకే, ఇప్పుడు టోటల్గా 24 గంటలు ఒక నక్షత్రం కానీ ఉంటాయి. సో అలాగేంటంటే అది ఎన్నో పాదంలో ఉండి చూసుకుని దాన్ని బట్టి ఆ పాదానికి సంబంధించిన బీజాక్ష మంత్రం, అది ఏదైతే మొదటి అక్షరం అయితే ఉందో ఆ అక్షరంతో మనం పేరు పెట్టుకుంటే కొంచెం సులువుగా ఉంటుంది, సుముఖంగా ఉంటుంది, అన్ని పనులలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్తామన్నమాట. ఇది ఒక పాయింట్. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదంకి వస్తే ఆల్మోస్ట్ అది తండ్రికి దోషం వస్తుంది, రెండవ పాదం వస్తే తల్లికి దోషం కనబడుతుంది, మూడవ పాదంకి వస్తే శిశువుకు దోషం, నాలుగో పాదం మంచిది అని చెప్పాను. ఇక్కడ మళ్ళా తండ్రికి తల్లికి శిశువుకి మొదటి మూడు పాదాల్లో దోషం, అంటే పూర్వాషాఢ నక్షత్రం ఆరంభమైన తర్వాత ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ నక్షత్రం అంటే 24 గంటలు నక్షత్రం ఉంటే 24 గంటలు 18 గంటలు దోషంతోనే ఉంది, లాస్ట్ 6 గంటలు మాత్రం దోషరహితంగా ఉంది. అంచేత పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక దోషం అనేది కనిపిస్తుంటుంది. ఈ నక్షత్ర దోషం ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన శాంతులు చేసుకోవాలి, దోష నివృత్తి చేసుకోగలగాలి, దీనికి సంబంధించిన యజ్ఞాలు చేయాలి, దీనికి సంబంధించిన రుద్రాభిషేకం చేయాలి, దీనికి సంబంధించిన మృత్యుంజయ మంత్రం చేయాలి. తల్లికి తండ్రికి ముందు దోషం మొదటి పాదం, రెండవ పాదం తల్లికి, మూడవది శిశువుకి. సో మొత్తం కూడా మూడింటికి ఉన్నది కాబట్టి అంటే పుట్టిన జన్మకారకత్వం పొందిన ఆ వ్యక్తికి, ఆ పిల్లడికి, తల్లిదండ్రులకి, ముగ్గురికి ఉంది కాబట్టి ఇది విపరీత దోషంగా చూపిస్తాం కాబట్టి విపరీతమైన శాంతులు, దానికి సంబంధించిన గ్రహశాంతులు, నక్షత్ర శాంతులు చేసుకున్న తర్వాతనే
వీళ్ళకి ఒక యోగం కనబడే అవకాశం ఉందని మనం చెప్పగలుగుతాం. పూర్వాషాఢ నక్షత్రం అనేది దేవగణం అయిపోయి ఉంది అనుకుంటాను, మనిషి గణమా లేకపోతే రాక్షస గణమా అనుకుంటాను. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం అనేది ఆల్మోస్ట్ మనిషి గణమైంది. అలాగే కోతి మనకి ఇక్కడ చూస్తే జంతువు దగ్గరకు వచ్చినప్పుడు కోతి అవుతుంది, తర్వాత మధ్యనాడు అనమాట. సో మనిషి గణము కోతి అంటే మనిషిలాగా ఉంటాడు, ఆలోచన అంతా కోతిలాగా చంచల మనస్తో కలిగి ఉంటాడు. అది మధ్యనాడు ఇవ్వడం వల్ల నాడి యొక్క విషయం వచ్చినప్పుడు వివాహ వ్యవస్థలు మనం చూస్తాం, కాబట్టి అది మనం వేరేగా చూసుకోవచ్చు. అయితే మనిషి గణమైండి కోతి జంతువై ఉన్నాడు కాబట్టి లోపల కొంతవరకు ఈ చంచల మనస్తత్వం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాడు. ఈ చంచల మనస్తత్వం కారణం కూడా చెప్పింది ఏంటంటే రాశ్యాధిపతి గురుడు నక్షత్రాధిపతి శుక్రుడు వాళ్ళిద్దరికి పడదు, ఇద్దరు సమవిద్యులై ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ ఉంటుంది, దాన్నే కోతి లాంటి మనస్తత్వం అని కూడా అనుకుంటారు చాలామంది. సో ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒకటి రెండుసార్లు ఆలోచించి ఎవరితోనే కన్సల్ట్ చేసి ఒక నిర్ణయం కానీ తీసుకోవడం ప్రయత్నించగలిగితే ఇంకొంచెం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే గురుడు ఇంట్లో పుట్టాడు కాబట్టి కొంత జ్ఞాన సంపద కూడా బాగానే ఉంటుంది కాబట్టి నక్షత్ర దోషం లేదు. దీనికి ఎక్కువగా అంటే శుక్ర సంబంధమైనది కాబట్టి ఫ్యూచర్లో ఈ నక్షత్రంలో పుట్టిన వాడు ఎవరైనా ఇప్పుడు యాజ్ అన్ టుడే అనవాలంటే అమ్మవారికి ఎంత కొలవగలిగితే అంత వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు బాగా కనిపిస్తాయన్నమాట. ఇది మనం చెప్పుకోవాల్సిన పూర్వాషాఢ నక్షత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నక్షత్రంలోని ఇంకొన్ని విశేషాలు ఏంటి చెప్తామంటే దేవతని ఏ దేవత కులాలని అమ్మవారిని ఎలాగనుకున్నాము, గ్రహరీత్యా చూసేటప్పుడు శుక్రుని యొక్క గ్రహానికి సంబంధించిన జపం ఏ విధంగా చేసుకుంటాము, ఇవి రెండూ కాకుండా కూడా ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే ఈ గురువు అండ్ శుక్రుడు వీళ్ళిద్దరూ ఏంటంటే సమతుల్యమైన ఋషులు అంటే దేవతలు, అంటే ఒకడు బ్రాహ్మణ గురువు ఒకడు రాక్షసు గురువు. శుక్రాచార్యుడు అనేవాడు రాక్షసుడికి గురువు, అలాగే గురువు అనేవాడు బ్రాహ్మణ అంటే బృహస్పతి అనేవాడు బ్రాహ్మణ గురువు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే సమతుల్యమైన శక్తి కలిగిన వాడు అనమాట. అంచేత ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బ్యాలెన్సింగ్గా కూడా ఉంటారు, ఉండి రెండు రకాల కళాకారంలో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళ చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి మిస్ఫైర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మంత్రసాధన చేస్తుంటే డిఫరెంట్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందొచ్చు. తర్వాత నాలుగు పదాల్లో దోషం లేదు కాబట్టి వీళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళడంలో శిఖరాలకు చేరడంలో ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.